గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంది. అండ్ యునో ఎప్పుడు వినని మాటలు కూడా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అంటే శ్రీరెడ్డి ద్వారా మాటలు విన్నాం. అండ్ ఆ తర్వాత అది చాలా దారులు తీసింది అనమాట, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి. కానీ నిన్న రాత్రి ఏమైందంటే, ఎప్పుడు మనల్ని బాగా ఎంటర్టైన్ చేసే లోబో సడన్గా బాగా ఫైర్ అయిపోయిండు. రీజన్ ఏంటి అంటే మనందరికీ తెలుసు, బట్ అసలు ఏం జరుగుతుంది అండ్ లోబో ఏం ఆలోచించాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో లోబో. హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫ్రెండ్స్, మేము కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాం. మాకు రెస్పెక్ట్ తెలుసు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసు, ఎవరితో ఎట్లా ఉండాలి తెలుసు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాస్, ఇది డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, మా లైఫ్ మాకు తెలుసు. శ్రీరెడ్డి, శ్రీరెడ్డి ప్రాబ్లమ్ ఈజ్ కాస్టింగ్, శ్రీరెడ్డి ప్రాబ్లమ్ ఈజ్ క్యారెక్టర్. ఆమె లైఫ్ ఇటువైపు వెళ్తుండే, మాకేం ప్రాబ్లం లేకుండే. సడన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రైట్ తిరిగింది బండి, మంచిది. ఆమె ఏం బతుకుతుంది మాకు అనవసరం, ఆమె లైఫ్ ఏంది మాకు అనవసరం. ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అంత పెద్ద మాట అన్నది వీ కెనాట్ టేక్ ఇట్. ఒక్క నిమిషం, మీరందరూ ఒప్పుకుంటారా? బాస్, శ్రీరెడ్డి నీ లైఫ్ ఏంది మాకు అనవసరం, నువ్వు రావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చిగా హర్ట్ అయ్యారు. ఈడ అన్నం తినలేదు, ఈడ దాదాపు మంది అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే, ఈడ ఎవరు అన్నం తినలేదు. మాకు చాలా హర్ట్ అయింది. బీపీలు డిస్టర్బ్ చేయొద్దు నాన్న, ప్లీజ్, రెస్పెక్ట్గా చెప్తున్నాను నాన్న అని కూడా. శ్రీరెడ్డి, యూ హ్యావ్ టు కమ్ అండ్ సే సారీ. అండ్ అదొక ఫింగర్ చూపించావు, ఆ ఫింగర్ నువ్వు రిటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ విత్ అ గుడ్ రెస్పెక్టెడ్ పీపుల్. సో ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. మైండ్ మైండ్ మైండ్, ఒక్క నిమిషం, మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ప్లీజ్ బ్రో, మాట్లాడాలి ఇప్పుడు మీరు. సార్ హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? కిషోర్ అండి. నా పేరు. ఏం చేస్తుంటారు మీరు? నేను మూవీ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఈస్ట్ గోదావరి నుంచి మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిమానులు అనేది పక్కన పెడితే, మొత్తం అందరూ కూడా ఇండస్ట్రీ నుంచి చదువుకున్న కుర్రాళ్ళు, బీటెక్ కుర్రాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన కుర్రాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. మా డిమాండ్ ఒకటేనండి, ఇది డిమాండ్ కూడా కాదు. ఇవి ఆవిడ ఒకటే మాట అంటుంది, మాట్లాడితే అభిమానులు ఉమ్మాదులు 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 అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఉమ్మాదులు ఎక్కడి నుంచి అయ్యారు? మీరు మాట్లాడారు, ఏం మాట్లాడారు? తప్పు మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న మీ ఇంటికి వెళ్ళి మీ మదర్తో మాట్లాడితే, మా అమ్మని చూపించుకోండి మీడియాలో అని చెప్తున్నారు. ఒక ఆవిడ మా అమ్మ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మ కాదా? ఆవిడ ఎవరు అమ్మ? ఎవరికైనా అమ్మే కదా. పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టినా ఒకటే, ఎవరు అమ్మని తిట్టినా ఒకటే. ఆవిడ ఎలా అంటుంది అన్నమాట? ఇప్పుడు ఆవిడ క్యాస్టింగ్ కోచ్ తీసుకుంటుంది, ఆవిడ ఎవరి దగ్గర పడుకుంటుందో మాకు అనవసరం, ఆవిడ ఎవరితో తిరుగుతుందో మాకు అనవసరం, ఆవిడ ఏదో పోరాటం చేస్తానంటుంది, చేయమనండి. దానికి మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని అటు వెళ్తున్న దాన్ని తీసుకొచ్చి ఇటు తీసుకొస్తే ఎలా కూర్చుంది? పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకురాకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? ఆవిడ ఒక చెప్పారు, మ్యాటర్ చెప్పారు, మీరు ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అందులో తప్పే ఉంది? తప్పు లేదు. తప్పే ఉంది, తప్పు తప్పు లేదు. శ్రీరెడ్డి నువ్వు రావాలి. వెరెవర్ యు ఆర్ యు హావ్ టు కమ్ అండ్ సే సారీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాగల్ అయ్యే, మాకు జస్టిస్ కావాలి, నువ్వు రావాలి, సారీ చెప్పాలి. లేదంటే చూడు, మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, అంత మెంటల్ ఉన్నాం, అంత సైక్ మేము. జిత్తా ఇజ్జత్ దేనా హే ద్యో నై బోలేతో అంతే. సో ప్లీజ్ శ్రీరెడ్డి సారీ చెప్పాలి, అప్పటి వరకు మేము వదలం. ఆ మాట తీసుకోవాలండి, వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మదర్ని, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మదర్ కాదండి, చిరంజీవి గారి మదర్ ఆవిడ. ఎవరి మదర్ అయినా మదరే. ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఫింగర్ చూపించింది ఆవిడ, ఆ ఫింగర్ వెనక్కి తీసుకోవాలి. ఆ ఫింగర్ ఆవిడ ఒక్కరికే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ ఉంది. మేము అందరం ఒకసారి ఫింగర్ చూపించడం మొదలు పెడితే చాలా దూరం వెళ్ళిపోతుంది. దయచేసి చెప్పు చూపిస్తుందండి. నాకు తెలిసి ఆవిడ ఈ మధ్యన కొత్త చెప్పులు కొన్నట్టుంది, ఆ చెప్పులు చూపిస్తుంది ఈ మధ్యన ఎక్కువ. అవి చూపించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఒకటే మాది డిమాండ్, ఆవిడ వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఫేమస్ అయిపోయింది సార్, టీవీలో చెప్పేయడం, తిట్టేయడం, ఫేస్బుక్లో లైవ్ పెట్టి సారీ చెప్పేయడం. ఎంతమంది తెలుసు నువ్వు ఫేస్బుక్లో? ఎంతమంది తెలుసు నిన్ను ఫాలో అవుతున్న ప్రతి ఓడు కూడా నీ మీద కోపంతో తప్పితే నీ మీద ఇష్టంతో కాదు. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచావన్న ఉద్దేశంతో నిన్ను ఫాలో అవుతున్నారు. నువ్వు పెట్టుకున్నావు 5 మిలియన్స్ అని చెప్పి, నీకు అంది పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చినాయి నీకు ఆ 5 మిలియన్స్. నువ్వు దయచేసి రేపు పొద్దున్న వచ్చి ఏ టీవీలో అయితే చెప్పేవా నువ్వు, ఆ టీవీలోకి వచ్చి మాట్లాడాలి. మాది ఇంకొక విజ్ఞప్తి సార్, ఇండస్ట్రీ మేము అందరం ఇండస్ట్రీ వాళ్ళమే, అందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ సౌండ్ ఇంజనీర్స్ ఎడిటర్సే.
లోబో గారు మా ముందు వచ్చి నిలబడ్డారు ధైర్యంగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా. ఇంకా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇండస్ట్రీలో ఉన్నారు. దయచేసి సార్, ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ మీద వచ్చి పడిపోతున్నారు. సో దయచేసి ఎంతమంది అభిమానులు ఉంటే అంతమంది లోబో గారికి సపోర్ట్ చేయండి. మేమందరం సపోర్ట్ చేస్తున్నామా లేదా? లోబో గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్ఆర్ నగర్ పిఎస్లో కేసు పెట్టున్నాం, ఇంకా చాలా చోట్ల కేసులు పెడుతున్నాం. వీటి మీద అన్నింటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ కేసు పెట్టిన డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాం మీడియా వాళ్ళకి. కేసు ఏమని ఫైల్ చేశారండి? యాక్చువల్లీ కేసు ఏమని ఫైల్ చేసామంటేనండి, ఒక శ్రీరెడ్డి అనే ఆమె శ్రీ తెలుగు పీపుల్ అంటే తెలుగుకి సంబంధించిన ఎవరైతే మనకి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి ఆఫర్స్ రావట్లేదని చెప్పేసి పోరాటం చేస్తున్నానంటుంది కొంచెం సేపు. తర్వాత ఇంకొంచెం సేపు ఏముంటుందంటే నాకు మాలో నాకు సభ్యత్వం ఇవ్వట్లేదు అంటుంది కొంతమంది కొన్నిసార్లు. ఇంకొకసారి ఏంది, నాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నన్ను హర్ట్ చేస్తున్నారు, నాకు ఎలా పడితే ఎలా మాట్లాడుతున్నారు అంటే. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అసలు తనకి ఏమి కావాలో తనకే లేదు క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకేమి కావాలో తనకు క్లారిటీ లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఫస్ట్ రెచ్చగొట్టింది ఎవరు? శ్రీరెడ్డి అనే పర్సన్ రెచ్చగొట్టింది. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి అనే పర్సన్ రెచ్చగొట్టబట్టే కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అయింది. సరే, తను నోరు మూసుకొని ఉంటే మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం కదా, తనెవరో మేమెవరో ఉండేవాళ్ళం కదా. అలాంటి పర్సన్ మమ్మల్ని గెలకటం వల్లే కదా మేము ఇంత రోడ్ల మీదకి వచ్చి ఇలా చేసి ఇలా ఫేస్బుక్లో రావడం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం దాని గురించి. తను చెయ్యకపోతే మేము చేసేవాళ్ళం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వదిలేద్దాం. శ్రీరెడ్డి గారు సరే, వాళ్ళ మహిళల హక్కు మేమే మొట్టమొదటిసారిగా బయటకు వచ్చామని చెప్పి ఏదో అంటుంది శ్రీరెడ్డి గారు. సరే, మొట్టమొదటిసారి మీరే వచ్చారు మేడం, ఇంకెంతమంది ఎవరూ లేరు. మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ ఇంతమంది ఎవరు లేరు, అలాంటి వాళ్ళు మదర్ తెరిసా గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. ఫస్ట్ మీరే, శ్రీరెడ్డి గారు అనే వ్యక్తే వచ్చింది, ఇంకెవరు రాలా బయటికి. వచ్చిన పద్ధతి ఏంది అసలు? ఆమె వచ్చి నీకేం కావాలి, నీతో నువ్వెవరెవరితో పడుకున్నావు, వాళ్ళకు పోయి కేసు పెట్టమన్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్పేమని అన్నారా పవన్ కళ్యాణ్ గారు? మనకు ఆమె సారీ చెప్పాలి అంతే. మనం అవును, మాకు కావాల్సింది ఏంటంటే శ్రీరెడ్డి, మాకు ఇదో శ్రీరెడ్డి ఫైనల్ టచ్, ఫైనల్ ఆన్సర్ ఇదే శ్రీరెడ్డి. నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి నువ్వు తిట్టినావు, ఓకే, ఇది అన్నావు, పక్కన పెట్టు. నువ్వు రావాలి, వచ్చి సారీ చెప్పాలి, ఈ ఫింగర్ ని వాపస్ తీసుకోవాలి. మీడియా ముందు లేదు అంటే ఇగో ఇది ఉందా, ఇది తిరిగిపోతుంది. ఇది ఇప్పుడు మాకు మైండ్ పెరిగిపోతుందంటే మేము ఏదో మీ మీద యుద్ధం చేస్తామని కాదు. మీరు ఎలా అయితే బట్టలు ఇప్పేసి మీ చూపించారో మేము కూడా ఇప్పేసి కూర్చుంటాం. అర్థమవుతుందా? అదే జరుగుద్ది. మీరు ఒక్కరు ఇప్పితేనే అంత అయింది, కొన్ని వేల మంది ఇప్పితే ఏం జరుగుతుందో మీరే చూసుకోండి. ఇంకెంత మించి మేము చెప్పలేం. దయచేసి మీరు మీడియా పూర్వకంగా ఆ మాట ఏదైతే అన్నారో మీరు అది వెనక్కి తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. శ్రీరెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని, అంటే తను కూడా ఒక లేడీయే కదా, ఒక లేడీ అయి ఉండి లేడీస్ గురించి మాట్లాడటం తప్పు, చాలా తప్పది. ఆమెకి సంబంధించిన లేడీస్ గురించి నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను అంటుంది, ఒక లేడీ గురించి ఎలా మాట్లాడగలదామే? ఆ విధంగా అంత వల్గరగా మళ్ళీ అది ఆ పదం నాకు యూజ్ చేయడానికి కూడా నా నోట్లో నుంచి రావట్లేదు అసలు ఆ పదం చెప్పడానికి. అది ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ చూడ వచ్చింది. యాక్చువల్లీ యూనో నాకు అడగాలన్నది లోపు మీరు ఎలా ఇస్తారు. యాక్చువల్లీ యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అగేన్స్ట్గా ఉన్నవాళ్ళు. అంటే ఫస్ట్ మాట్లాడేది ఆయన పర్సనల్ లైఫ్ గురించి, పర్సనల్ వేరు ప్రొఫెషనల్ వేరు. బట్ నిన్న కూడా టాపిక్లో ఆయన పర్సనల్ లైఫ్ కూడా తను మాట్లాడింది తన దాని గురించి కూడా. సో మీరేమంటారు దాని ఇప్పుడు? ప్రస్తుతం విఆర్ ఇన్ ఎ స్టేజ్, మాకు అన్ని క్వశ్చన్లకు అన్ని ఆన్సర్లు మా దగ్గర ఉన్నాయి, ఓకే. బట్ మా ఇంటెన్షన్ ఏముంది తెలుసా? మా ఇంటెన్షన్ ఒకటే ఉంది, ఫైనల్ ఉంది. నువ్వు తిట్టినావు, నువ్వు ఫింగర్ చూపెట్టినావు, మాకు దానికి ఆన్సరే కావాలి. దాని తర్వాత ఆమె బతుకు ఆమె బతుకని, మాకు ఆమె మీడియా బయట రావాలి, సారీ అని చెప్పాలి, ఈ ఫింగర్ వాపస్ తీసుకోవాలి, మాకు అంతే కావాలి. ఏమంటారు మీరు? అంతే. లేకపోతే శ్రీరెడ్డి బీపీ డెత్. నాకు బర్దాష్ కాలే, నాకు అద్దాలు ఉంటే నేను వలగొట్టేస్తుండే. నేను ప్లీజ్ శ్రీరెడ్డి రెస్పెక్ట్ ఇస్తున్నాం, రెస్పెక్ట్ తీసుకో. ఇప్పుడు వరకు ఇంత మాట్లాడిన ఒక తిట్టు తీయాలి మేము, బికాస్ వీఆర్ అ గుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ అ గుడ్ ఫ్యాన్స్. మేమందరం యునో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. ఆల్రైట్, రిమెంబర్ దాట్. డోంట్ డిస్టర్బ్ దిస్. ఊకే కొట్టుకుంటున్నా అంటున్నావు, పొద్దున్నుంచి తినలే. మైండ్ డిస్టర్బ్ ఉంది శ్రీరెడ్డి, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఉగ్రవాదులు అది ఆవిడ కదపడం బట్టే వచ్చిందండి. ఆవిడ కదపడం బట్టే ఆవిడ మాట్లాడేస్తుంది, తప్పితే ఎవరు ఇక్కడ ఉగ్రవాదులు లేరు. ఉగ్రవాదులు ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకోరా? ఇప్పుడు ఇందాక యాంకర్ గారు అడిగినట్టుగా పర్సనల్ లైఫ్ గురించి వస్తున్నారు అంటున్నారు. హీఈస్ ఏ హీరో, రియల్ లైఫ్ హీరో.
మనకు న్యాయం కావాలి, మాకు ఒకటే అండి, మా డిమాండ్ ఒకటే. ఎన్ని డేస్ లో కావాలండి? టైం పడితే గనక నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? స్టెప్ చెప్పము బొరాస్, స్టెప్ చెప్పము. బికాజ్ మేము చెప్పే చేసి వాట్ వీ విల్ డూ, వీ రెస్పెక్ట్ అవర్ పవర్ స్టార్. యూ కెన్ సీ హౌ మచ్ వీ లవ్ హిమ్. నా దుకాన్లా నా అన్ని ఇంటర్వ్యూలా పవర్ స్టార్ పవన్ నా ఆఖరి కోరిక ఏంటంటే అన్నతో అన్నం తినాలి, పునుగులు తినాలి, గంట తర్వాత నేను చచ్చిపోయినా పిల్లలేదు. అంతే అంతే, ఇప్పుడు ఆఖరి కోరిక డిమాండ్ ఏం లేదు. ఆమె షుడ్ కమ్, షీ షుడ్ సే సారీ. ఇఫ్ నాట్ మళ్ళా సన్కి తిరిగిపోతుంది సగం బుర్ర. లోబో, యునో యాక్చువల్లీ మనం శ్రీరెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నాం, పవన్ అన్న కూడా చాలా డిస్టర్బ్ అయి ఉంటాడు కదా ఫ్యాన్స్ గా, మీరు పవన్ సార్ కి ఏం చెప్తారు? మేము ఉన్నామన్న, టెన్షన్ లేదు. పవన్ అన్న నువ్వు ఏడైనా ఉండు అన్న, టైం కి అన్నం తిను, మేము తినకుండా పర్లేదు. వి లవ్ యు, వి ఆర్ దేర్ బ్రో. చేస్ డూడ్, వి ఆర్ హియర్ ఫర్ యు. మీరు దేని గురించి ఆలోచించకండి సార్, మీరు రాజకీయంలోకి రండి, మిమ్మల్ని పొజిషన్లో చూడాలి మేము, మాకు అదే కావాలి. మీరు అన్ని బుల్షిట్లు అండి, పట్టించుకోవద్దు. మీరు స్పందించాల్సిన అవసరం కూడా లేదు, ఫ్యాన్స్ ఉన్నాం మేము. చెప్పు అన్న, నువ్వు కూడా చెప్పు. మై బ్రదర్, ఐ వాంట్ యూ టు ఆల్సో జై పవర్ స్టార్.